Down, down. Tractor? Tractor kadama? Doctor. Anu? Doctor. Adi karma gani na naaligi tirakkuntundi. Evaru nuvvu? Nenu? Evarini adiga? Cheppali leda sachinudu? Evara sachinadu? Antaina? Oho. Mogudu bale mariyadi istunavamma. Adi sarleni. మా గొడ్ల పాక దగ్గర మీరు ఆసుపత్రి కట్టించారు మొదట అది మరిచిపోకండి సరే ఏం పని మీద వచ్చావు మరేం లేదు మా ఇంట్లో లక్ష్మి పాలు ఇవ్వడం లేదండి లక్ష్మి పాలు ట్రాక్టర్ తిరకాసు పడిపోతున్నావు లక్ష్మి అంటే నా గేదె పాలు ఇవ్వకుండా ఉంది కొంచెం వచ్చి ఏమైందో చూడండి త్వరగా రావయ్యా అది సరే తాళ మీద చేతులు ఎట్టుకుంటే పాలు వచ్చాయా రావయ్యా ఆ ఐదో పదో కావాలంటే ఇచ్చుకుంటా అమ్మా నేను ఎంబీబీఎస్ డాక్టర్ని ఏటండే నేను పశువులకు వైద్యం చేసేవాడిని కాను మనుషులకు వైద్యం చేసేవాడిని నువ్వు వీళ్ళందరికి వైద్యం చేస్తున్నావు కానీ మా గేది చేయనంటున్నావు మా గేది పాలేనిస్తుంది ఇళ్ళం ఇస్తారు అలా చూడు పచ్చిరా ఒకటి చెట్టు ఎక్కి ఏలాడుతున్నాడు నువ్వు వెళ్ళి ఏలాడు వచ్చారు ట్రాక్టర్లు అంట ట్రాక్టర్లు ఎంత సచ్చినోళ్ళు మీ కవితల్ని చదువుతున్న సమయంలో మీరు నా పక్కనున్నట్టే ఫీల్ అయ్యేదాన్ని నా కవితలు నువ్వు ఇంతగా అభిమానిస్తావు నేను కొంచెం కూడా ఊహించలేదు అవి కవితలు కాదు ఆణిముత్యాలు ఆ అమ్మాయి మీద మీరు పెంచుకున్న ప్రేమకు చిహ్నాలు నా హృదయాన్ని ఆకర్షించిన అన్నింటినీ నా కవితల్లో దాచుకునేవాణ్ణి ఫిలోమినాను ఒక కవితగా ఊహించాను కానీ ఏం ప్రయోజనం నువ్వు నన్ను అర్థం చేసుకున్న విధంగా ఫిలోమినా అర్థం చేసుకుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నర్మదా ఒక మగ పిచ్చుక ఆహార ధ్యాసతో తన జత పిచ్చుకను మర్చిపోయింది ఒక పడవలో ఎన్నో ధాన్యపు గింజలు కింద పడున్నాయి ఆ గింజల్ని తినాలన్న ధ్యాసతో ఆ మగ పిచ్చుక పడవలోనే ఉండిపోయింది కొంతసేపు అయిన తర్వాత చూస్తే పడవ తీరాన్ని వదిలి ఎంతో దూరం వచ్చేసినట్టు గ్రహించింది అరే రే ప్రయేసిన వదిలి ఎంతో దూరం వచ్చేసామన్న భయంతో ఆడపిచ్చుకున్న తీరానికి మగపిచ్చుక ఎగరని ఆరంభించింది కానీ తీరాన్ని చేరుకోలేకపోయింది పోనీ పడవ దగ్గరికే వెళదామని ఆ మగపిచ్చుక వెను తిరిగింది పాపం ఆ మగపిచ్చుక ఎంత దూరం వెళ్ళినా పడవ కనిపించడం లేదు ఇటు తన ప్రేయసిని కలుసుకోలేక పడవ దగ్గరికి చేరుకోలేక దిక్కు తోచక ఏడుస్తూ అక్కడ చచ్చిపోయింది అటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది నా కథను చెప్పి నీకు బాధ కలిగించాను కదా ఐ సారీ నీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు వెళ్ళు రేపు మళ్ళీ వస్తారుగా నీకోసం తప్పకుండా వస్తాను నా ఒంట్లో రోగం ఏమిటో చెప్పండి నీకే రోగము లేదయ్యా ఇలా చెప్పే నెలాలించాడు కూర్చోబెట్టావయ్యా డాక్టర్ ఏమిటమ్మా కడుపు నొప్పి అయ్యా ఏం కడుపు నొప్పి ఏం రోగం ఈ డాక్టర్ ఎక్కడ వచ్చాడో తెలియలేదే నర్మస్కో ఇక్కడే ఉన్నా కదరా సారీ సార్ తిండి ఎక్కువై కడుపు నొప్పి కడుపు నొప్పి అంటే తిండి గురించి అడుగుతావేంటి ఈ పాపిటి కడిపి నొప్పి అంచెలంచెలుగా వస్తుందయ్యా అయ్యో డాక్టర్ ఏ మాత్ర తింటే తగ్గుతుందయ్యా గుండె నొప్పి జోడి అయ్యింది ఏదబ్బా చూడడానికి చిన్న కుర్రాళ్ళ ఉన్నాడు నా మీద కనేసేటి పళ్ళు ఓడగొట్టి చేతికిచ్చి పంపించేస్తాను కరెక్ట్ గా పని చూసుకోరా గుండె నొప్పి కదమ్మా అయ్యో కడుపు నొప్పి అండి బాగా టెస్ట్ చేసి మంది ఇవ్వండి గిలగలా తనుకొని వచ్చిందంటే మీరు నేను జైల్లో ఉంటాం కడుపును పెట్టి మెడిసిన్ కడుపును పెట్టి అక్కడ ఎగిరిందయ్యా అయ్యో సురేన్ ఎక్కడైనా సురేన్ సురేన్ వచ్చేసారా చాలాసేపు వచ్చి ప్రేమ అనే పదం ఎంత పవిత్రమైందో తెలుసుకోకుండానే మీరు ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమ గురించి ఒక కవి ఎంత అద్భుతంగా రాశాడో వినండి
ఎందుకు ఆపేశారు? నాకు ఇష్టం లేదు ఆపేశాను. ఇష్టం లేదు ఆపేయడమేనా? అంతే కదా మరి. మిమ్మల్ని ఏమండి ఆగండి. అయ్యో ఆగమంటుంటే మిమ్మల్ని అయ్యో ఏమండి ఆగండి ఏంటండి. చూడండి నేను పరిగెట్టలేను, ఒకసారి తెలిసారు మాట్లాడండి. మీరు పాట పూర్తిగా వినే వెళ్ళాలి, కూర్చోండి. అది కాదు నర్మదా, నేను ఎవరితో మనం మాట్లాడుతున్నావు? మీరుతోనేనండి. మీరుతోనే? ఇక్కడ ఎవరు కనపడటం లేదే, ఎవరితోట మనం మాట్లాడుతున్నావు? ఇలా చూడు, తల్లి లేని పెట్టినే తల మీద కొట్టదు, తర్వాత జనాన్ని తీసుకొస్తాను. నేను కొట్టలేదండి, వీరే కొట్టారు. వీరు కొట్టారా? ఎవరమ్మా? మాట్లాడేవండి, చెప్పండి. చెప్పాలా? ప్రేమ పిచ్చి ఒకటే నువ్వు నేను. నర్మద ఎక్కడ కనిపించలేదు. ఏయ్ లోపల ఏం చేస్తున్నావే? హాస్టల్లో ఉన్న వాళ్ళంతా కాలేజీకి వెళ్ళిపోయారు, త్వరగారా. ఏమిటేది, కాలేజీకి వచ్చే డ్రెస్లోనే లేదు? టాయిలెట్ కూడా ఆకర్షణీయంగా ఉంది. నేను ఈ రోజు కాలేజీకి రావడం లేదు, లీవ్ లెటర్ ఇచ్చి. సరే సరే, ఈ డ్రెస్ లో నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు కాలేజీకి రావని. సీ యు. ఏదో చల్లని గానం ముసిరే గాలి
పర్మిషన్ లేకుండా ఒక నా ఫోటో తీశాడు. ఎవడోడు? ఎవడో ఆనందో గీనిందో. ఏమి ఎవరితో మాట్లాడుతుంది? బాగానే తీశాడు. తీశాడు తీశాడు, ఎన్నోసార్లు నన్ను ఫాలో చేశాడు. అలాగా, వాడి పేరేంటను? చెప్పానుగా ఆనంద్ అని. వాడి సంగతి నేను తెలుస్తా. ముందు ఫోటో తీసుకో, పక్కన వాళ్ళందరూ తప్పు అనుకుంటారు. ఏమండి వెళ్తున్నారా? మధురమే మౌనమే వసంతన